పవన్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్ష, అయితే దీని మీద ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు, జగన్ గారు పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు అనుకుంటే అది పొరపాటే. ఎప్పుడైతే అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకు, అంటే రైతులకు గిట్టుబాటు అందడం లేదు, ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నారు, వాళ్ళకి నష్టం వస్తుందని ఎప్పుడైతే మాట్లాడారో ఆ టైంలో ఆయన ఎప్పుడైతే పేపర్ ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేస్తామని చెప్పారో ఆ కౌంటర్ అటాక్ ఇటు పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 12వ తారీఖునే ఆయన దీక్షకు దిగబోతున్నారు, రైతు సౌభాగ్య దీక్షకు అంటే రేపే. అలాగే రేపే రైతుకు గిట్టుబాటు ధరకు సంబంధించి ఏ కొనుగోలు, అంటే ధాన్యం కానీ మొక్కజొన్న కానీ అలాగే పసుపు అలాగే కందులు మినువులు శనగలు మిర్చి ఇవన్నీ కూడా గిట్టుబాటు ధరకు, ఏ గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేది ఒక ప్రకటన ఇచ్చి పేపర్లో ఒక యాడ్ వేసి మరీ మేము కొనుగోలు చేస్తాం, ఇక నుంచి ఏ రైతు నష్టపోవాల్సిన అవసరం లేదు, గిట్టుబాటు ధర కంటే తక్కువ ధరకి అమ్ముకోవాల్సిన పని లేదు అని జగన్ గారు చెప్పడం. అయితే ఇక్కడ ప్రధానంగా రైతు సౌభాగ్య దీక్ష ఎందుకు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఆయన కూడా ఇంతే, అంటే ఆయన ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా కరెక్టే కాదనట్లేదు. ఎకరాకి 35,000 ఖర్చు అవుతూ ఉంటే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కేవలం అంటే 35,000 ఖర్చుతో పాటు కౌలు కదరంగా 15,000 ఇవన్నీ కలిసి వాళ్ళు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరకి వెళ్తూ ఉంటే ప్రభుత్వం ఇస్తున్న గిట్టుబాటు ధర ఎంత, 75 కిలోలు బస్తాకి 1,361 రూపాయలు ఇస్తుంది. ఆ దాన్ని వాళ్ళకి సరిపోవట్లేదు, సో కనీసం 2,000 అయినా చేయాలి అనేది జనసేన ప్రధాన డిమాండ్, పవన్ కళ్యాణ్ గారి ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు సౌభాగ్య దీక్ష అనేది చేపట్టబోతున్నారు రేపు కాకినాడలో. అది కూడా ఎందుకంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు మండపేటలో అక్కడ రైతులు చెప్పుకున్న గాథ విని వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధలు తెలుసుకొని ఆయన వెంటనే దీక్షకు దిగాలనుకున్నారు. ఓకే, కాకపోతే ఇవన్నీ ఆ సందర్భంలో వేరే కూడా కొన్ని బిల్లుల అంశం ఇవన్నీ లేవనెత్తారు, దానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు వివరణ కూడా ఇచ్చేశారు అటువంటిది ఏం లేదు అని. ఓకే, ప్రధానంగా గిట్టుబాటు ధర అయితే అందడం లేదు, రైతు గిట్టుబాటు ధర కల్పించాలి అనేది ఈ రైతు సౌభాగ్య దీక్ష యొక్క ప్రధాన సారాంశం. అయితే ఆల్రెడీ దాని మీద ఒక కసరత్తు ఎప్పటి నుంచో చేస్తోంది జగన్ ప్రభుత్వం, దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు సభలో. రేపు 12వ తారీఖునే పేపర్లో పొద్దున్నే, ఇంకా ఈ దీక్ష మొదలవకముందే పొద్దున్నే ప్రకటన కూడా వచ్చేస్తుంది, గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది, ఇక నుంచి ధాన్యానికి ఎంత, మొక్కజొన్నకి ఎంత, కందులకి ఎంత, మినువులకి ఎంత, పెసలకి ఎంత, ఇవన్నీ కూడా మిర్చికి ఎంత, పసుపుకి రాబోయే పసుపుకి కూడా, ఇంకా పసుపు పంట ఇంకా దిగలేదు అయినా సరే ముందుగా దానికి కూడా ప్రకటన చేస్తున్నారు, ప్రతి దానికి కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేసేస్తున్నారు రేపే. ఇంకా సో ఇంకంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఇంకా దీక్ష చేయడం అవసరమా, ఇంకా దేని మీద ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత గిట్టుబాటు ధర కల్పించేసిన తర్వాత ఇక దీక్ష చేసి ఉపయోగం ఏంటి, ఇంకా ఏ రకమైన డిమాండ్ అక్కడ ప్రభుత్వం ముందు ఉంచాలి, ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించేసిన తర్వాత ఇంకా ఏ రకమైన డిమాండ్లు చేయాలి ఈ రైతు సౌభాగ్య దీక్షలు అనేది జనసేన ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రెండు రకాలుగా ఇక్కడ ఒకే దెబ్బకు రెండు పెట్టులని, ఒక పక్క ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ ఒక ఛాలెంజ్తో కూడిన సమాధానం చెప్పేశారు, అదే టైంలో దీక్షకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన రూపంలో ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన ఏదో యాజిటేషన్ చేసేస్తే జగన్ గారు లేదా భయపడిపోతారు, వైసీపీ భయపడిపోద్ది, లైట్ తీసుకుంటుంది అని అనుకుంటే ఇప్పుడు ఇలాంటి ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. కాకపోతే ఇంకా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కాబట్టి ఒక్కొక్క సమస్య మీద దృష్టి పెట్టుకుంటూ వస్తుంది. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు అలాంటి దీక్షలు ఇవన్నీ చేయడం కూడా కరెక్టే, దాన్ని కూడా తప్పుపడడానికి లేదు. కాకపోతే చాలా త్వరితగతిన నిర్ణయం తీసుకోవడంలో జగన్ సర్కారు ఏంటి అనేది దీక్ష రోజే దీక్ష మొదలవకముందే గిట్టుబాటు ధరకు సంబంధించి పత్రికల్లో ప్రకటన విడుదల చేసే ప్రయత్నం అనేది నిజంగా అద్భుతం. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, వెనక తగ్గుతారా, లేదంటే దీక్ష చేసి దీక్షలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచుతారనేది మాత్రం వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.